తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భవన్లో ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందనలు తెలియజేస్తూ, బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత ప్రపంచంలో ఒక మకటం లేని మహారాజుగా పెళ్లిగొందాడు భారతదేశ వ్యాప్తంగా. దాంట్లో మన ఆంధ్రుడైనందుకు మనం ప్రత్యేకంగా గర్వించాల్సిన విషయము. అందుకోసం ప్రతి ఒక్కరూ బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటును తీర్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా మనమందరము కూడా ఆయన చూపించినటువంటి బాటలో నడిచి మనం కూడా చనిపోయిన తర్వాత కూడా బతికుండే విధంగా, గతంలో మనం చూస్తే ఎన్టీ రామారావు గారు కానీ, అదేవిధంగా అబ్దుల్ కలాం గారు కానీ, అదేవిధంగా చనిపోయిన తర్వాత కూడా మనం వాళ్ళ పుట్టినరోజులు కానీ డెత్ రోజులు కానీ మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కోవలేకి చెందినటువంటి వ్యక్తి, మన తెలుగువాడైనందుకు ప్రత్యేకంగా గర్వపడుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఎన్టీఆర్ భవన్లో కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ లోటును ఎవరూ పట్టి చేయలేరు. అందుకోసం మనం మరొకసారి బాలసుబ్రహ్మణ్యం గారు సూచించినటువంటి బాటలో, ఆయన రచించినటువంటి పాటలు విని మనం ఆనంది, ఆయన చనిపోయినా కూడా ఆయన నిత్యం మన మధ్యనే బ్రతికుండే విధంగా ఆయన 40,000 పాటలు పాడినటువంటి ఇది ఆలోచన చేస్తే చాలా దీర్ఘకాలంగా మనం సంతోషింపజేయడానికి, అతను లేకపోయినా కూడా అతని గాత్రం మనకిచ్చిపోయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 11 రోజుల కార్యక్రమం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా తెలుగుదేశం పార్టీ తరఫున మనం జరుపుకున్నామని సందర్భంగా తెలియజేస్తాం.